అడై దోసకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. జనరల్ గా దోస అనగానే మినపప్పు బియ్యము నానబెట్టి చేసుకుంటారు, కానీ మీరు చాలా పప్పుల్ని నానబెట్టి తీసుకొచ్చారు. ఓకే, ముందు మనం ఏం చేస్తున్నాం? ముందు మనం ఇక్కడ పౌడర్స్ అన్ని చేసుకోవాలండి. మసాలా చేసుకోవాలి. అడై దోస అంటే మసాలా ఉంది. మసాలా దోస. ఓకే, మసాలా దోస. ఓకే, మెంతులు, వెల్లిపాయలు, ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు వేసారు, మెంతులు వేసారు, వెల్లుల్లి వేసారు, ఇంకా కొద్దిగా చింతపండు. ఓకే, ఇవన్నీ మిక్సీ చేసుకో. ఓకే, ఇదిలా పెట్టేసుకుందాం. ఓకే, గ్రైండ్ చేస్తారు, పక్కన పెట్టేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ అండి, ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి. పప్పులు బియ్యము పిండి రుబ్బుకుందాము. బియ్యము నానబెట్టిన బియ్యము అండ్ పప్పు, కందిపప్పు. హెల్దీ దోశ, హెల్దీ అండి. శనగపప్పు అండ్ పెసరపప్పు. ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకుందామండి. ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాము. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. ఓకే అండి, గ్రైండ్ అయిపోయింది. ఇది ఒక బౌల్లో వేసుకుంటాను, తీసేసుకోండి. స్టవ్ ఆన్ చేస్తాను. స్టవ్ ఆన్ చేసాం, తవా పెట్టుకున్నాం. తర్వాత ఏం చేయాలి? తర్వాత ఈ ఉల్లిపాయలు వేసుకుందామండి. తర్వాత కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర అండ్ ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలో, అది కూడా ఇందులో వేసేసుకుందాము. సో మసాలాతో వేస్తారు. అడై దోశ అంటే నార్మల్ గా ప్లెయిన్ దోశ కాకుండా ఇలా మసాలా చేసుకోవాలి. ఓకే, అన్ని మసాలాలు చేసి అయితే దీనికి ఇంకా చట్నీ అవసరం లేదు. ఇంకా అవసరం లేదు, డైరెక్ట్ తినేయచ్చు. బాగుంటుంది చాలా. కలిపేసుకోవాలండి. కొద్దిగా టేస్ట్ రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో దోశ అంటే నార్మల్ గా మనం పల్చగా చేస్తాం, కానీ అడై దోశ లావుగానే ఉంటుంది. అందంగా, ఎందుకంటే ఉల్లిపాయలు మసాలా వేసాం కాబట్టి మనకు పల్చగా రాదు. అవునండి, ఈ ఉల్లిపాయ ముక్కల మధ్యలో అడ్డగా పడుతూ ఉంటాయి కదా, సో కొంచెం మందంగా వేసుకోవాలి. అంతే అండి. ఓకే, సో అడై దోశ చాలా ఫేమస్ కదండి. చాలా ఫేమస్. ఇప్పుడు మధురై అనగానే మనకు తమిళనాడు కదా, అక్కడ ఇంకా పంటలు అవి దగ్గరకు వచ్చేసరికి ఏ బాగా పండుతాయి అక్కడ? బాగా అక్కడ వరి, గోధుమలు, కందిపప్పు, శనగపప్పు, పప్పు ధాన్యాలు అన్ని. అందుకే నా పప్పులతో దోశ వేసుకుంటారు. అవునండి. ఓకే, ఇప్పుడు వేసుకుందామా? అలాగే అండి. కొంచెం ఆయిల్ కావాలి, వేయండి. ఇలా ఇచ్చేసి వేసేసాక వేద్దామా? దోశ వేసేసా, ఇప్పుడు వేయండి. అంతేనా అండి? అంతే. ఓకే, సో ఇప్పుడు ఈ దోశను మనం రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. మూత పెడదామా? పెడదామండి, పెట్టండి. కొంచెం మందంగా వేసుకున్నాం కాబట్టి బాగా కుక్ అవ్వాలి, ఎర్రగా వేగాలి అంటే ఇట్లా మూత పెట్టి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. సో మన అడై దోశ రెడీ అయిపోయినట్టుంది. రెండు పక్కల ఎర్రగా కాల్చేసుకున్నాం, అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేద్దామా? చేసేద్దాం. సో దీనికి చట్నీ లేకుండా ఇలాగే తినేయచ్చు. ఒకవేళ చేసుకోవాలంటే చట్నీ ఏం చేసుకోవచ్చు అంటారండి? ఏదైనా చేసుకోవచ్చండి. కొబ్బరి చట్నీ అంటే దీనికి స్పెషల్ గా టీలో కూడా తినేసేయండి. టీతో కూడా తినేయచ్చు. మీరు తింటారా? ఓకే, నాకైతే ఏమనిపిస్తుంది అంటే అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, లేకపోతే ఏదైనా కర్రీ, కడాయి చికెన్ అలా బాగుంటుందేమో. అడై దోస రెడీ అయిపోయింది। దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి। అడై దోసకి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 4, మెంతులు ½ టీ స్పూన్, చింతపండు కొద్దిగా, నానబెట్టిన బియ్యం 1 కప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు 1 కప్పు, నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు। అడై దోస తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సీ జార్ లోకి మెంతులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, చింతపండు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి। మరొక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన బియ్యం, నానబెట్టిన కందిపప్పు, నానబెట్టిన శనగపప్పు, పెసరపప్పు తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। అందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మిక్సీ పట్టిన మసాలా పొడి వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం కాస్త వేడెక్కాక నూనె వేసుకొని ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండితో దోసలాగా వేసుకొని రెండు పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే అడై దోస రెడీ।